హలో ఎవ్రీవన్ నేను శిరీష వెల్కమ్ టు సిరి హోమ్ బ్లాగ్స్ శ్రీ హోమ్ లాగ్స్లో ఇవాళ స్పెషల్ రెసిపీ పొటాటో గార్లిక్ రింగ్స్ ఈ రెసిపీ పిల్లలకు చాలా నచ్చుతుంది చేయడం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఈవినింగ్స్ టీతో పాటు తినే పర్ఫెక్ట్ రెసిపీ ఇది ఈ రింగ్స్ తయారు చేసుకోవడానికి ముందుగా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి దానిలోకి ఏడు ఎనిమిది ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకొని ఉంచుకోండి దానిలోకి బొంబాయి రవ్వను ఒక కప్పు దాకా తీసుకొని మెత్తగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ఫ్యాన్ని హీట్ చేసుకోండి దానిలోకి టూ టేబుల్ స్పూన్ బటర్ను యాడ్ చేయండి బటర్ లేకపోతే ఆయిల్ కానీ నెయ్యిని కానీ వాడుకోవచ్చు దానిలోకి సన్నగా తరిగిన వెల్లుల్లి పౌడర్లా చేసి పెట్టుకున్న ఎండి ముచ్చి ఒక టేబుల్ స్పూన్ పౌడర్ని యాడ్ చేసుకోండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా వన్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దానికి వన్ కప్ వాటర్ని యాడ్ చేయండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వాటర్ అంతా ఐదు నిమిషాల పాటు మరగనివ్వండి వాటర్ అంతా ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు పౌడర్లా చేసుకున్న బొంబాయి రవ్వని కలుపుకుంటూ ఈ విధంగా వేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు రెండు నిమిషాల పాటు వేయించండి తర్వాత దానిలోకి టూ మీడియం సైజ్ బాయిల్డ్ పొటాటోస్ని తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకుని దానిలోకి యాడ్ చేసేసేయండి పొటాటో గడ్డలాగా గట్టిగా ఉంటే చాప్ చేసుకొని వేసుకోండి మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకొని చల్లార్చుకోండి పిండి అంతా ఒకసారి మెత్తగా స్మాష్ చేసుకొని దానికి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి ఇష్టమైతే కరివేపాకును కూడా వేసుకోవచ్చు తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వేసుకోండి కార్న్ ఫ్లోర్ లేకపోతే రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది మొత్తం అంతా కలిసేటట్లుగా పిండి అంతా ఈ విధంగా చపాతీ పిండిలో కలుపుకొని ఉంచుకోండి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని కింద రైస్ ఫ్లోర్ని వేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి రింగ్స్లా చేసుకోవడానికి వీలుగా ఉండే టూ క్యాప్స్ని తీసుకొని ఈ విధంగా చేసుకోండి రింగ్స్లా రావడానికి సరిపోయే మెజర్మెంట్ చూసుకొని అంచు ఉన్న క్యాప్స్ని తీసుకోండి గట్టిగా ప్రెస్ చేయండి లేదంటే షేప్ పాడయ్యే ఛాన్స్ ఉంది లేదు ఈ ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే చేగూడిలా కూడా చేసుకోవచ్చు రింగ్స్ మధ్యలో ఉన్న ఈ రౌండ్ షేప్ను కూడా తీసి పక్కన ఉంచుకోండి పిండి డ్రైగా అయినట్లు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి పిండి అంతా ఈ విధంగా రింగ్స్లా చేసుకొని పక్కనుంచుకోండి చిగోడిలా చేసుకోవాలనుకుంటే పిండిని తీసుకొని రోల్ చేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని పక్కనుంచుకోండి మీకు నచ్చిన షేప్లో రింగ్స్ అన్నిటినీ చేసుకొని రెడీగా ఉంచుకోండి తర్వాత డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ని తీసుకొని స్టవ్పై హీట్ చేయండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రింగ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఈవెన్గా వేయించుకోండి వేగడానికి ఎక్కువ టైం పట్టదు ఫాస్ట్గానే వేగిపోతాయి అదేవిధంగా రింగ్స్ అన్నిటినీ వేయించుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని ఈవినింగ్ స్నాక్స్గా టమాటో సాస్ని వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా పొటాటో గార్లిక్ రింగ్స్ ఎలా చేసుకోవాలో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి శ్రీ హోమ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం Thanks for watching.